భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోనిపై ఈ మధ్య కాలంలో తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి దీనికి ధోని చేస్తోన్న పనులే కారణమంటున్నారు విశ్లేషకులు కెప్టెన్ కూల్గా పేరున్న ధోని ఇప్పుడు మునుపటిలా ఉండటం లేదని ఓ బ్యాట్స్మెన్గా కెప్టెన్గా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని పక్కన పెడితే మైదానంలో ఓ ఆటగాడిగా ధోని హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఐపీఎల్లో రాత్రి సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ధోని ప్రవర్తించిన తీరు కూడా దానికి తాజా ఉదాహరణగా నిలుస్తోందని సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి అసలు విషయంలోకి వెళ్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పదకొండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో బౌలర్ శార్దుల్ ఠాకూర్ బ్యాట్స్మెన్కు కొద్దిగా దూరంగా ఓ వైట్ బాల్ వేశాడు తర్వాతి బంతిని కూడా శార్దుల్ అదే తరహాలో వేయబోతే అది కూడా వైట్ బాల్ గానే తయారైంది అయితే ఈ సందర్భంలో వికెట్ల వెనుక ఉన్న ధోని కోపంతో ఓ ఆటగాడిగా క్రీడా స్ఫూర్తిని కోల్పోయాడు వైట్ బాల్గా ప్రకటించబోయిన అంపైర్ పైనే అది వైడ్ బాల్ కాదంటూ అంపైర్ పై మండిపడిపోయాడు వికెట్ల వెనుక నుండి సైగ చేస్తూ కోపంగా చూస్తూ హద్దుమీరాడు ధోని దెబ్బకు అంపైర్ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కరెక్ట్ బాల్గా ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఇదంతా డక్అౌట్ నుండి లైవ్గా చూసిన వార్నర్ లాంటి సీనియర్ ఆటగాడు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ షాక్ అయ్యాడు ఈ ఉదంతంతో ధోనిని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ లవర్స్తో పాటు మాజీలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు గతంలో కూడా ధోని ఇలానే అంపైర్లపై తన కోపాన్ని మైదానంలో డైరెక్ట్గా చూపిస్తూ ఓ డిక్టేటర్లా క్రీడా స్ఫూర్తి లేని ఆటగాడిలా ప్రవర్తిస్తున్నాడని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు మరి ధోని దీనిని ఎలాగోలా సమర్థించుకుంటాడో లేక ఎప్పటిలాగే విమర్శలు అనుకుని పట్టించుకోకుండా ఉంటాడో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి